నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నా పేరు రాజ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. నియంత్రిత సాగు విధానం అమలు, రైతు బంధు పథకాలపై అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమావేశం. వారం 10 రోజుల్లో రైతు బంధు డబ్బులను ఖాతాలో జమ చేయాలని అధికారులకు ఆదేశం. కరోనా పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ధరలను ప్రకటించిన మంత్రి ఈటల రాజేందర్. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11502 కోవిడ్ కేసులు. దేశంలో 51% దాటిన కరోనా రోగుల రికవరీ రేటు. భవిష్యత్తులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంటుందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ కు సమాంతరంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి. భారత్ నేపాల్ బంధాన్ని ప్రపంచంలో ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదన్న రక్షణ శాఖ మంత్రి. ఇరు దేశాల బంధం రోటీ బేటీ లాంటిదని వ్యాఖ్యానించిన రాజ్నాథ్ సింగ్. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేయడానికి సిద్ధపడిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతు బంధు పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పంటల సాగు పరిస్థితిపై సీఎం సమీక్షించారు. జిల్లాల వ్యవసాయ అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన విధంగా అన్ని జిల్లాల్లో రైతుల పంటలు సాగు చేస్తున్నారని, ఇప్పటి వరకు 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు సిద్ధం కావడం హర్షణీయమని సీఎం అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో వాటి ధరల వివరాలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కరోనా పరీక్ష ధర 2200, సాధారణ చికిత్సకు రోజుకు 4000, వెంటిలేటర్పై ఉంటే రోజుకు 9000, వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తే 7500 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తెలియజేసిందని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. తప్పకుండా ఏమాత్రం సింప్టమ్స్ ఉన్నా, ఏమాత్రం అనుమానం ఉన్నా అందరికి కూడా టెస్టులు చేసి వారిని మాత్రం క్లీన్ గా పెట్టుకోవాలనే ఆదేశాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ హైదరాబాద్ లో దీని వ్యాప్తి ఎంత ఉంది, దీని డెప్త్ ఎంత ఉంది అనేటువంటిది అని క్లియర్ గా తెలుసుకోవాలంటే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లది సరిగ్గా లేదు కాబట్టి తప్పకుండా మన ఈ పీసీఆర్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకొని మనం కొంత నిర్ధారణకు వచ్చి దాన్ని బట్టి మనకు అసెస్ చేసుకోవాలనేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఇలా హైదరాబాద్ అంటే దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో అదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ఒక్క నియోజకవర్గం పటంజరు ఉంటుంది. ఈ 30 నియోజకవర్గాల్లో తప్పకుండా మనకి ఎక్కడెక్కడైతే కంటైన్మెంట్ జోన్ లేవో, ఎక్కడెక్కడైతే కొంత స్ప్రెడ్ ఎక్కువ ఉందో, లైక్ జియాగూడ, లైక్ తలాపకట్ట, లైక్ బాలాపూర్ ఇట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాటితో సహా ఎక్కడెక్కడైతే కొంత తీవ్రత ఉందో పూర్తి స్థాయిలో గతంలో ఎట్లయితే మనం చేసినామో, టెస్టులు చేసినామో, ట్రేసింగ్ చేసి అట్లాంటి పద్ధతి అంతా కూడా చేసుకోవాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ టెస్టులు చేస్తలేనటువంటి ఇది లేదు. ఇప్పటికే హైదరాబాద్ లో కింగ్ కోటి హాస్పిటల్ ఎంతమంది అయితే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మీలాంటి ప్రెస్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పోలీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఆపరేషన్ చేసుకునే ముందు ఉండేటువంటి పేషెంట్లు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పటిదాకా మేము ఇబ్బంది పడలేదు. ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ మీరు ఎంతమంది అయితే చేసుకోవాలనుకున్నారో అంతమంది చేయించగలిగిన మేము. పోలీస్ కూడా మాకు స్టేడియంలో అంతా జమ చేసుకుని చేయగలిగిన మేము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది అవసరం కూడా చేయగలిగిన మేము. అదేవిధంగా హైదరాబాద్ లో మరి ముఖ్యంగా హైదరాబాద్ లో పేట్లపురి హాస్పిటల్ కావచ్చు, తర్వాత సుల్తానీ బజార్ హాస్పిటల్ కావచ్చు, డెలివరీ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎంసీహెచ్ హాస్పిటల్ చక్కడ అక్కడ కూడా సాధ్యమైన మేరకి ఏమాత్రం అనుమానం కూడా టెస్టులు మేము చేస్తూనే ఉన్నాం. రేపు ఇవాళ ఈ నిబంధన తర్వాత మరింత పగడబందీగా ఇవాళ టెస్టులు చేయడం కానీ, ట్రేసింగ్ చేయడం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ,
ఆ ఏరియాస్ ని కంటైన్మెంట్ చేసే ప్రోగ్రామ్ కి పూర్తి స్థాయిలో సిఎస్ గారు అదేవిధంగా మా ఆధ్వర్యంలో ఇలా పొద్దున్నే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ విధి విధానాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. లాక్డౌన్ కారణంతో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లో కోత విధించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఏ అధికారంతో కోత విధించారని రాజ్యాంగంలో చట్టాల్లో సుప్రీంకోర్టు తీర్పుల్లో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించింది. పెన్షన్లో కోత విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెన్షన్లో కోత చట్టబద్దతపై బుధవారంలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,424 చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 325 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 9,520 చేరింది. ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరోవైపు రికవరీ రేటు కూడా రోజురోజుకు పెరుగుతోంది. రికవరీ రేటు 51% దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి మొత్తం బాధితుల్లో 169,798 మంది కోలుకోగా మరో 153,106 మంది చికిత్స పొందుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు కోవిడ్ 19 నిర్ధారణ కోసం ఎక్కువగా ఆర్టీపీసీఆర్ విధానాన్ని అనుసరిస్తుండగా తాజాగా యాంటీజెన్ టెస్ట్ కిట్ ఫలితాలను కూడా భారత వైద్య పరిశోధనా మండలి ఎయిమ్స్ ధృవీకరించాయి. వీటికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ యాంటీజెన్ టెస్ట్ కిట్ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే ఫలితం తేలనుంది. అయితే ఈ విధానంలో పాజిటివ్ వస్తే మాత్రం దాన్ని పాజిటివ్ కేసుగానే పరిగణిస్తారు. తిరిగి రెండోసారి పరీక్షించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫలితం నెగిటివ్ వస్తే మాత్రం నిర్ధారణ కోసం మళ్లీ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసి ధృవీకరించుకోవాలని ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు దీని ద్వారా పరీక్షిస్తే ఫలితం చాలా తొందరగా వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. विदिन आधे घंटे में वहीं पर जो संभावित मरीज है या संदिग्ध मरीज है उनको रिपोर्ट पता चल जाता है कि वो पॉजिटिव है कि निगेटिव है. और इस लिहाज से ये बहुत इंपॉर्टेंट है क्योंकि इस टेस्टिंग किट के आ जाने से ज्यादा संख्या में लोगों का टेस्टिंग हो सकेगा, खासतौर पर कंटेनमेंट एरिया में, ताकि ये पता चल सकेगा कि कंटेनमेंट एरिया में कितने लोग पॉजिटिव है या फिर निगेटिव है. अगर किसी का निगेटिव इसमें रिपोर्ट आता है तो वो फिर आरटीपीसीआर टेस्ट उनका द्वारा कराया जाएगा. लेकिन अगर इस टेस्ट में अगर किसी को पॉजिटिव आ जाता है तो ये माना जाएगा कि वो कोविड पॉजिटिव है. तो ये बहुत इंपॉर्टेंट एक तरह से ये किट है और इसमें आईसीएमआर ने और एम्स ने दो साइट पर इसका परीक्षण किया है और उसमें तकरीबन 84% से ज्यादा इसकी एक्यूरेसी रेट रही है. तो एक तरीके से एक तरह से वैलिडेशन हो चुका है. టీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పటికే కరోనా బారిన పడగా తాజాగా గణేష్ గుప్తాకు కూడా వైరస్ సోకింది. బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి గణేష్ గుప్తా ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. దీంతో గత 2 రోజులుగా ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన క్వారంటైన్కు వెళ్లారు. వీరిద్దరి కంటే ముందు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో కరోనా బారిన పడిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది. భవిష్యత్లో తెలంగాణ దేశంలోని అగ్రగామిగా ఉంటుందని, హైదరాబాద్కు సమాంతరంగా వరంగల్ నగరాన్ని అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి వరంగల్కు వచ్చిన మంత్రి నగరంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం పురోగతి పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఉద్యమానికి ఊతమిచ్చిన జిల్లా వరంగల్ జిల్లా అని, అందుకే జిల్లాలో సాగునీటి వనరులతో పాటు పరిశ్రమలు, ఐటీ రంగాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి అమితమైనటువంటి ప్రేమ. ఉద్యమ సమయంలో, కీలక సమయంలో కూడా ఉద్యమానికి ఊతమిచ్చినటువంటిది, ఊపిరిచ్చినటువంటిది వరంగల్ జిల్లా. అందుకే హైదరాబాద్కు సమాంతరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలనేటువంటి నెపంతో ఎన్నో ఇరిగేషన్ ద్వారా నీళ్లు కావచ్చు, మంచి మంచి ప్రాజెక్టులు, ఐటీ ఇండస్ట్రీస్, భవిష్యత్తులో హైదరాబాద్తో సమాంతరంగా వరంగల్ జిల్లా, వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి ఉంది. కనుక పేద, బడుగు, బలహీన వర్గాల జాతులను ఓటు బ్యాంక్గా చూసుకున్నారు ఆ రోజుల్లో. కానీ
ఆ జాతిలో పుట్టిన బిడ్డలుగా మేము ఎన్నో మా జాతిలో ఉన్నటువంటి అన్ని కులవృత్తులు కూడా ఎన్నో మానసిక శోభకు గురైనటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఏ చిన్న గాయమైనా చిన్న ఇబ్బంది వచ్చినా అందర్నీ ఆదుకుంటూ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మొదలుకుంటే అన్ని సంక్షేమ పథకాలు ఆదుకుంటూ ముందుకు తీసుకునిపోయేటువంటి ఘనత ఈ రోజు మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారికి ఉంది ఖచ్చితంగా వినయన్న మేము ఆనాటి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు మరి తెలంగాణ అభివృద్ధిలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళు అందరం కలిసి మా నాయకుని ఆలోచన విధానాలకు అనుగుణంగా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా మేము కష్టపడతాం మంచి పేరు తీసుకొస్తాం మరి తొందరలోనే ఇది కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో వచ్చేటట్లు చేస్తాం మా అధికారులు కలెక్టర్ గారు మా ఎండి గారు మిగతా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు కమిషనర్ గారు దీన్ని చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు కూడా నా దృష్టికి వచ్చినా కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి తీసుకొస్తాం మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక ఆరు సంవత్సరాల రాష్ట్రం ఇది దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ వైరస్ ఉద్రితమవుతుండటంతో పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ కుమార్ గుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ నేత సమావేశానికి హాజరయ్యారు అమిత్ షా మాట్లాడుతూ ఢిల్లీలోని కంటైన్మెంట్ జోన్లలోని ప్రతి ఒక్కరికి కరోనా పరీక్ష చేసి వైరస్ వ్యాప్తిని అంచనా వేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది భారత్ నేపాల్ దేశాల మధ్య సంబంధాలు అసాధారణమైనవని ఈ బంధాన్ని ప్రపంచంలో ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఉత్తరాఖండ్లో బీజేపీ నేతల వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ భారత్ నేపాల్ దేశాల మధ్య బంధం రోటీబేటీ లాంటిదన్నారు ఇరు దేశాల మధ్య ఏవైనా అపార్థాలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామన్నారు భారత్ నేపాల్ దేశాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు कीमतों से जुड़ी जोखिम को यह संभालने में यह मॉडल एक्ट काम करेगा ऐसा मेरा पूरा विश्वास किसानों के कल्याण के लिए भी उत्तराखंड की सरकार ने जो भी कदम उठाए हैं उसकी जितनी भी प्रशंसा की जाए वह कम है मैं जानता हूं कॉन्ट्रैक्ट फार्मिंग को लेकर जो नया एक मॉडल एक्ट जो बनाया गया है उसको भी उत्तराखंड राज्य के लोग एक बहुत ही उम्मीद के तौर पर उसे देख रहे हैं పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో పనిచేస్తున్న ఇద్దరు భారత అధికారులు అదృశ్యమైనట్టు తెలిసింది ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖకు కూడా సమాచారం అందింది ఈ విషయాన్ని భారత అధికారులు పాక్ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు ఇటీవల ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై వారిని భారత్ స్వదేశానికి పంపించింది దీనికి ప్రతీకార చర్యగా భారత దౌత్యాధికారులపై పాక్ వేధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు తమిళనాడులో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలోని చెన్నై కాంచీపురం తిరువళ్లూరు చెంగల్పట్టు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు లాక్డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది లాక్డౌన్ సమయంలో ఆయా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది 33% ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపింది ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది హోటళ్లు రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతినిచ్చింది లాక్డౌన్ కారణంతో రాష్ట్రంలో వసూలు చేస్తున్న అధిక విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లో ఆ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎమ్మెల్సీ రామచంద్రారావు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యే రాజాసింగ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పార్టీ రాష్ట కార్యాలయంలో బండి సంజయ్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు ఈ సందర్భంగా పార్టీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేదని అన్నారు విద్యుత్ను వినియోగించుకున్నటువంటి కన్జ్యూమర్స్ ఎంత అంటే దాదాపు 10 లక్షల మంది ఉంటారు వీళ్ళందరూ కూడా స్లాబ్ల పేరుతోని అత్యధిక బిల్లు వేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ఇవాళ మోడీ గారి యొక్క సందేశాన్ని ఇంటింటికి ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం చేస్తుంటే పేద ప్రజలందరూ కూడా వాళ్ళకి అత్యధికంగా వచ్చినటువంటి బిల్లును మాకు చూపడతా ఉన్నారు బయట తీసుకోవాలా ఈ కారణం ఎంత
ప్రాథమిక హక్కులను కాలరాస్తా ఉన్నది ప్రభుత్వం. కనీసం ఇవాళ నేను పార్టీ ఆఫీస్కి వెళ్తామంటే కూడా పోలీసులు అనుమతించలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యంగా కరోనా సందర్భంలో ప్రజలు పడుతున్న బాధలు ఇబ్బందులు గమనించి ఊరట కల్పించాల్సింది పోయి ఉపాధి పోయింది, ఉద్యోగాలు పోయాయి, కూలీ పోయింది, సందట్లో సడమియ మాదిరిగా కరెంటు ఛార్జీలు విపరీతంగా బాధి మూడు మాసాలకు ఆ రీడింగ్ తీసుకొని ఇవాళ వేల రూపాయలు బిల్లు వేస్తా ఉంటే దాన్ని సర్దిద్దుకోమని ముఖ్యమంత్రి చెప్తే ససేమిరు అంటున్నారు. విద్యుత్ శక్తి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు బిల్లులు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామంటారు. ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఏసీ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ధర్నా చేపట్టిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. బీజేపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ నేతలు ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా సంక్షోభ సమయంలో ట్రాన్స్కో వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అన్యాయంగా ఉంది. పేద ప్రజల మీద అధికంగా స్లాబుల పేరుతోని బిల్లులు విధించడం వల్ల మరి ఇలా దిగువ తరగతి, ఎగువ తరగతి, మధ్యతరగతి అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో స్లాబుల విధానం పేరుతోటి మీరు ఏదైతే అధికంగా విధించారో ఆ బిల్లులు సామాన్యులు మోయలేనటువంటి భారం ఉంది కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. పెద్దపల్లి జిల్లా ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్ కు వినతి పత్రం సమర్పించారు. గత మూడు నెలలుగా అందరూ కూడా కేసీఆర్ చెప్పినట్టుగానే ఇండ్లకే పరిమితమై ఉన్నారు. అక్కడ ప్రధానమంత్రి గారు, మోడీ గారు చెప్పినా, కేసీఆర్ చెప్పినా ఇండ్లకే పరిమితమైనారు. ఎటువంటి ఆఫీసులలో పవర్ కన్జంప్షన్ లేదు, ఇండస్ట్రీస్ బంద్ అయిన దాంట్లో పవర్ కన్జంప్షన్ లేదు. సో ఆటోమేటిక్గా వీళ్ళు 24 గంటలు ఇక్కడే ఇంట్లోనే ఉంటున్నారు కనుక ఇంట్లో పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది. అది సమ్మర్ కనుక సమ్మర్లో వేడి ఎక్కువ ఉంటుంది కనుక పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆయనకు పెట్టిందే పేరు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎన్నో కన్సెషన్లు, ఎన్నో రాయితీలు ఇస్తారు, ఎందుకంటే అప్పుడు ఓట్లు అవసరం ఉంటుంది కనుక. మరి అంతకంటే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రజలున్నారు. అందుకనే మేము ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఎస్సీ గారి ద్వారా. వారిని ఒక రెండు విషయాలు కోరినాం. ఒకటి ఏంటంటే యావరేజ్ చేయండి, అది మీరు ఆల్రెడీ ఆసక్ట్ చేసినట్టుంది. రెండోది అంటే స్లాబ్ 1A మీరు ఇవ్వండి. కేటగిరీ 1A లోపల మీరు బిల్లింగ్ చేయండి. మెదక్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ జిల్లా నేతల ఆధ్వర్యంలో ఎస్సీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. విద్యుత్ అదనపు బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక దిక్కు కరోనా వేటుతో అల్లాడుతున్నటువంటి పేద ప్రజల మీద అడ్డగోలుగా సర్చార్జీల పేరుతోని, అదనపు ఛార్జీల పేరుతోని తలాతోకా లేని తీరున ఒక ప్రత్యేకమైనటువంటి విధానం లేనటువంటి పద్ధతిన బిల్లులు, వందల్లో వచ్చేటువంటి కరెంటు బిల్లులు వేలల్లో రాసి పంపింది, ప్రజలను పరిశాన్ చేసింది. మరి కరోనా బారిన పడ్డోళ్లను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మరి బావిలో తోసేటువంటి రీతిన ఈ యొక్క అడ్డగోలుగా బిల్లులు వడ్డించడం ఏదైతే ఉన్నదో ఇది వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలా, విధానపరమైనటువంటి వాస్తవ బిల్లుల విషయంలో కరోనా సందర్భంలో ఆదాయం లేనటువంటి పేద ప్రజలకు మరి ఆ బిల్లులు కట్టేటువంటి విషయంలో వెసులుబాటు కల్పించారు.
ఇదిలా ఉండగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయాల శంకర్ అన్నారు. ప్రతిపక్ష నేతలను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నేతలు అధిక కరెంటు బిల్లులను నిరసిస్తూ ధర్నాకు పూనుకున్నారు. దీంతో పోలీసులు జిల్లా అధ్యక్షుడు పాయాల శంకర్ ను గృహ నిర్బంధం చేసి ఆయన ఇంటికొచ్చిన నేతలను అరెస్టు చేశారు. సార్ కరోనా తో ప్రజలంతా ఇంత తిండి లేక బాధపడుతున్నారు సార్. ఈ టైంలో కరెంటు ఛార్జీలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజలు ఏ నిరసన తెలియజేయకుండా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడగడగున పోలీసులతోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. ఈరోజు కరోనాతో ప్రజలంతా కూడా బాధపడితే కరోనా మాటున కరెంటు కాటు ప్రజలకు తెలియకుండా ఈరోజు విపరీతమైనటువంటి బిల్లులు పెంచి మీరు కరోనాతో బాధపడ్డా మాకేం సంబంధం లేదు మాకు మీరు బిల్లులు కట్టాల్సిందని ఈరోజు కరెంటు డిపార్ట్మెంట్ పంపిస్తున్నటువంటి బిల్లులు చూస్తే కరోనాతో ప్రాణాలు పోతాయో తెలియని కరెంటును బిల్లులు చూస్తే ఈరోజు ప్రజలు ప్రాణాలు విడిచేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రభుత్వం చేసినటువంటి తప్పును ఈరోజు నిరసన తెలియజేస్తామని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బయలుదేరితే ఉదయం నుంచి అడగడగన జిల్లాలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను పోలీసులు అరెస్టు చేయడం ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఈ కేసీఆర్ కరెంట్ బిల్లులతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అనే విధంగా విద్యుత్ బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ ఆఫీస్ ముందు బీజేపీ నేతలు ధర్నా నిర్వహించి ఎస్సీకి వినతి పత్రం సమర్పించారు. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆత్మారాం నాయక్ అన్నారు. జిల్లా పార్టీ పొడల గారి అధ్యక్షతన ఈరోజు జిల్లాలో ఎస్సీ ఆఫీస్ ముట్టడి కోసం బయలుదేరుతా ఉంటే ఇంటి వద్ద వచ్చి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇవాళ మమ్మల్ని ఈ విధంగా దౌర్జన్యకాండ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ నేతృత్వంలో విద్యుత్ భవన్ ధర్నా నిర్వహించి జిల్లా విద్యుత్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలను ఆదుకోవాల్సింది పోయి వారి నుంచి డబ్బులు గుంజాలనుకోవడం సరికాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ కరోనా తోటి దేశమంతటా లాక్డౌన్ జరగడం జరిగింది. దాంతో ప్రజలు అస్తవ్యస్తులై వాళ్ళందరికి కూడా చేసుకుంటున్న పనులు కానీ వస్తున్న ఉద్యోగాలు కానీ వాళ్ళ జీతాలు సైతం ఎక్కడ చూసినా కానీ గత మూడు నెలల నుంచి ఎవరికి కూడా శాలరీస్ అనేది కూడా రావడం లేదు. అటువంటి సమయంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మీటర్ రీడింగ్కు రాకుండా మీటర్ రీడింగ్కు ఇళ్లకు కూడా రాకుండా ఖాళీ అసంప్షన్స్ మీద అంటే పోయినసారి మే నెలలో మీకు ఏదైతే ఉండేనో అలా ఇన్ని యూనిట్స్ ఉండే ఏప్రిల్ నెలలో ఇన్ని యూనిట్స్ ఉండే కాబట్టి ఈ సంవత్సరం కూడా మేము ఏదైతే ఉందో అందే యూనిట్స్ మీకు వేస్తామని చెప్పి ఆ వేసిన దానిని కూడా ఇవాళ స్లాబ్ రేట్ వేయకుండా ఏదుందో ప్రజల మీద ఈ భారాన్ని వేసి ఇవాళ చేస్తున్న దానిని బీజేపీ పార్టీ సహించదు. మేము ప్రజల పట్ల ఉంటాం, ప్రజలతోటే పోరాడతాం, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో వానాకాలం యాసంగిలో కలిపి కేవలం 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ సంవత్సరం 12 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి పట్టుదల ముందుచూపు వల్లే ఇది సాధ్యమైందని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల పుచ్చకాయ పంట సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్నారు. అనుకున్నంతగా పంట వచ్చిందని ఆనందపడ్డ రైతులకు కోవిడ్-19 తీవ్ర నిరాశను మిగిల్చింది. నిర్మల్ జిల్లాలోని తానూర్, ముధోల్, బైంసా, నిర్మల్, దిలావర్పూర్, ఖానాపూర్ తదితర మండలాలోని రైతులు పెద్ద ఎత్తున పుచ్చకాయ పంట వేశారు. అయితే పంట దిగుబడి బాగానే వచ్చి అమ్ముకునే సమయంలో కరోనా కట్టడి విధించడంతో చేతికి వచ్చిన పంట విక్రయించుకోలేక నష్టపోవాల్సి వచ్చింది. పుచ్చకాయ పంటను పండించిన ప్రతి సంవత్సరం నిజామాబాద్, హైదరాబాద్ నుంచే గాక మహారాష్ట్ర నుంచి వ్యాపారులు నేరుగా వచ్చి కిలో 10 నుంచి 15 రూపాయలకు కొనుగోలు చేసేవారు. మరికొందరు రైతులు నేరుగా వాహనాల్లో తీసుకెళ్లి విక్రయించుకునేవారు. లాక్డౌన్ కారణంగా మహారాష్ట్ర సరిహద్దులతో పాటు ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో పంట కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెట్టుబడి కూడా నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయక వ్యవసాయం రైతులకు లాభసాటి కాదని, కాలానికి అనుగుణంగా వ్యవసాయ విధానం మారుతూ ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల రైతులు విత్తుతున్న విత్తనాలపై ఆరా తీశారు. వాటిని ఎక్కడ కొన్నారు, ఇవి నాణ్యమైనవేనా అని రైతులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర వ్యవసాయ విధానం ఎలా ఉంది, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అంటూ రైతులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటారని రైతులు వివరించారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని, సర్కారు అండగా ఉంటుందని అన్నారు. డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలని సూచించారు. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. తన నెలవారీ కార్యక్రమం మన్ కీ బాత్ కోసం ప్రజలు తమ ఆలోచనలు, సలహాలను, సూచనలను ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. ఈ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. దీనికి ఇంకా 2 వారాల సమయం ఉన్నప్పటికీ ప్రజలు ఇప్పటి నుంచే తమ ఆలోచనలను పంచుకోవాలని, తద్వారా సాధ్యమైనని ఎక్కువ కాల్స్కి, కామెంట్లకి తాను స్పందించగలనని ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా కోవిడ్-19 ఎదుర్కోవడం ఎలా అన్న అంశమే ప్రధానంగా ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే కదా అన్నారు ఆయన. నమో యాప్ లేదా మై గవర్నమెంట్ అనే ఫోరాలకు తమ సూచనలు ఇవ్వవచ్చునన్నారు. ప్రజలిచ్చే ఆలోచనలే ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బంగారం ధరలు సోమవారం భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్లోనూ తగ్గాయి. ముంబై ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం 576 రూపాయలు తగ్గి 46,758 రూపాయలు కాగా, కిలో వెండి 733 రూపాయలు పతనమై 46,957 రూపాయలు పలికింది. కరోనా ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాలు చవిచూశాయి. సోమవారం నాటి ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 552 పాయింట్లు నష్టపోయి 33,288 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 9,813 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 76.02 వద్ద కొనసాగింది. చైనాలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తుండటంతో ఆ భయాలు మన మార్కెట్ పైన ప్రభావం చూపాయి. దీనికి తోడు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో మదుపరుల్లో భయాన్ని నింపింది. ఈ దశలో సెన్సెక్స్ 767 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నా చివరకు భారీ నష్టాలతోనే ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించినప్పటికీ మందకొడిగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఋతుపవనాల విస్తరణ వేగం తగ్గినప్పటికీ రానున్న 2-3 రోజుల వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు, గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ రాజారావు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియంత్రిత సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమావేశం. వారం 10 రోజుల్లో రైతుబంధు డబ్బులను ఖాతాలో జమ చేయాలని అధికారులకు ఆదేశం. కరోనా పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ధరలను ప్రకటించిన మంత్రి ఈటెల రాజేందర్. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 కోవిడ్ కేసులు. దేశంలో 51% దాటిన కరోనా రోగుల రికవరీ రేటు. భవిష్యత్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంటుందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్కు సమాంతరంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి.
భారత్ నేపాల్ బంధాన్ని ప్రపంచంలో ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదన్న రక్షణ శాఖ మంత్రి ఇరు దేశాల బంధం రోటీ బేటీ లాంటిదని వ్యాఖ్యానించిన రాజ్నాథ్ సింగ్.